కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న అవార్డు గ్రహీత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యలమర్తి మధు మాట్లాడుతూ బేడ బుడగ జంగాల ప్రజలకు ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు వర్తించడం లేదని అలాగే ఏ కమ్యూనిటీకి చెందిన వారో తెలియక కుల సర్టిఫికెట్ లేక తమ పిల్లలకు విద్య వైద్య ఉద్యోగం ఉపాధికి దూరమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు వర్తించడం లేదని దీనివల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. బేడ బుడగ జంగాలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. డోను నియోజకవర్గం బేడ బుడగ జంగం కాలనీలో ఈ రోజు 130వ అంబేద్కర్ గారి జయంతిని కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఇప్పే నాగమల్లి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది. దేశంలో 29 రాష్ట్రాలలో ఈరోజు దళితులు చట్టసభలోకి వస్తున్నట్టే అది ఒక అంబేద్కర్ గారి పుణ్యమే. ఈరోజు మహిళలకు కానీ అందరికి కానీ ఓటకు కల్పించి ఈ రాజ్యసభ అయితేనేమి పార్లమెంట్లు అయితేనేమి మెంబర్స్ కానీ ఈ యొక్క అసెంబ్లీ దాంట్లో అయితేనేమి అందరినీ కూడా ఈరోజు ఒక దళితులని ఒక సీట్లలో కూర్చోబెట్టి ఈరోజు ఈ రాజ్యాంగాన్ని అందరికి కూడా పంచి ఈరోజు న్యాయం చేస్తున్నటువంటి తరుణం. మరి ఇలాంటి చేసినటువంటి మహాన్ భావుణ్ణి ఈరోజు మేము హర్దించుకోవడం మాకందరికి కూడా సంతోషమైన విషయం. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు కూడా ఫలాలు అనుభవిస్తున్నటువంటి తరుణం. కానీ ఈ బేడ బుడగ జంగం కులానికి సంబంధించిన విషయానికి వస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి సీరియల్ నెంబర్ 9లో మేము పొందుపరిచినప్పుడు కూడా ఈ రోజు కూడా మేము ఈ యొక్క ఎస్సీ ఫలాలు ఏదైతే మేము అందుకోకపోవడం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బేడ బుడగ జంగాలు ఈ ప్రభుత్వానికి కూడా సిగ్గుచేటుగా మేము తెలియజేస్తా ఉన్నాం. అనేక విధాలుగా ఉప ఎన్నికలు కానీ ఏదైనా కానీ మా వంతుగా మేము ప్రచారాలు చేసి ఈ యొక్క ప్రభుత్వానికి ఆసరగా నిలవడినటువంటి మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు కూడా బేడ బుడగ జంగం కమ్యూనిటీకి సంబంధించిన జేసీ శర్మ రిపోర్టు అతని టేబుల్ పైన ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇంతవరకు అమలు చేయకపోవడం మేమందరం కూడా ఈరోజు చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. మా పిల్లలు కానీ మేము కానీ దీన్ని మేము దురదృష్టవశాత్తుగా మేము పోల్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మనవ తిప్పనని చెప్పుకుంటూ వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు తప్పనిసరిగా మరి నువ్వు కానీ మాట తప్పుతున్నావని చెప్పి మేమందరం కూడా అనుకుంటున్నాం. తప్పని వెడలైతే ముఖ్యమంత్రిగా సిద్ధశుద్ధి నీకుంటే ఖచ్చితంగా బేడ బుడగ జంగం కు సంబంధించిన ఎస్సీ రిపోర్ట్ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎందుకు అమలు చేయట్లేదు మాకు తెలియలేదు. కాబట్టి అనేక విధాలుగా నేను రిప్రజెంటేషన్లతో పాటు నీకు రెండు మూడు సార్లు కూడా ముఖ్యమంత్రిగా నువ్వు వచ్చిన తర్వాత నీకు కలవడం కూడా జరిగింది. కాబట్టి మీ ఈరోజు అంబేద్కర్ ఉత్సవాలు జరుపుకో ఒక పక్క ఆయన చేసినటువంటి రాజ్యాంగం ఫలాలని అనుభవిస్తున్నటువంటి అందరిని చూసి సంతోషపడాల్సింది వస్తుంది. ఒక పక్క మేము అనుభవించలేదని మేము బాధపడాల్సిన